దేవుని గణమైన నామమునకు స్తోత్రమును. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 46వ అధ్యాయము 4వ వచనం. నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమెన్. ప్రియ దైవ జనాంగమా, మన దేవుడు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చూడండి, మనల్ని రక్షిస్తానంటున్నాడు. అది కూడా ఎలాగా? మనల్ని ఎత్తుకొనుచు మనల్ని రక్షించేవాడను ఆయనే అంటున్నారు ఆయన. ఇది అక్షరాల ఇజ్రాయేలీ జీవితంలో నెరవేరిందండి. ద్వితీయోపదేశ కాండంలో 1వ అధ్యాయంలో మనం 31వ వచనంలో మనం చూస్తే అక్కడ ఆయన ఏమంటున్నారో చూడండి. అయుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్లు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలో మనుష్యుడు తన కుమారుణ్ణి ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకుని వచ్చిన సంగతి మీరెరుగుదురు. అక్కడ దేవుడు ఏమంటున్నారో చూడండి. అరణ్యంలో 40 సంవత్సరాలు ఇజ్రాయేలీని ఏ విధంగా నడిపించాడో అక్కడ చెప్తున్నాడు. ఎలాగంట, వారిని ఎత్తుకొని వారిని మోసాడంట. ఏ విధంగా? ఒక తండ్రి తన కుమారుణ్ణి ఏ విధంగా ఎత్తుకుంటూ మోస్తాడో ఆ విధంగా ఈ 40 సంవత్సరాలు నేను నిన్ను ఎత్తుకొని మోసాను, జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. నిజంగా 40 సంవత్సరాలు వారిని ఎత్తుకునే నడిపించారా అని మనం ఆ మాట మనం ఆలోచిస్తే, వారిని నేల మీదే నడిచారు వాళ్ళు, పెద్ద పెద్దోళ్ళే వాళ్ళు. కానీ ఎత్తుకొని తండ్రి కుమారుని ఎత్తుకొని నడిచినట్లు అనే మాట అంటున్నారేంటి? జాగ్రత్త వినండి. 40 సంవత్సరాల యాత్రలో వాళ్ళు వేసుకున్న చెప్పులు అరగలేదంట, వారి కాళ్ళు వాయలేదంట. అంటే తండ్రి చేతుల్లో ఎత్తుకుంటే చెప్పులు ఎందుకు అరుగుతాయి, కాళ్ళు ఎందుకు వాస్తాయి? హ్యాపీగా రిలాక్స్డ్గా ఉంటాయి ఆ కాళ్ళు, ఆ చెప్పులు కూడా అరగవు. వాళ్ళ చెప్పులు అరగలేదు 40 సంవత్సరాలు, వాళ్ళ కాళ్ళు వాయలేదు. వా, ఎంత బాగుంది. అంతమాత్రమే కాదు, వారికి ఒంటికి చెమట కూడా పట్టలేదంట. వారు ఒళ్ళో ఉంటే, ఆయన తండ్రి మోస్తూ ఉంటే వారి ఒంటికి ఎందుకు చెమట పట్టింది? నిజంగా తండ్రి తన కుమారుని ఎత్తుకొని మోసినట్లుగా దేవుడు ఇజ్రాయేలీని ఆ విధంగా నడిపించాడండి. ఒంటికి చెమట పట్టలేదు, ఆ వస్త్రాలు మాయలేదు వారు. అంతమాత్రమే కాదు, ఆ చెప్పులు అరగలేదు, ఆ కాళ్ళు వాయలేదు. అద్భుతం అండి. ఇంకా అలా మనం చెప్పాలంటే 40 సంవత్సరాలు వాళ్ళకి ఎండ దెబ్బ తగలలేదు, 40 సంవత్సరాలు వాళ్ళకి చలి దెబ్బ తగలలేదు. రాత్రి చలి దెబ్బ లేకుండా అగ్నిస్తంభం నుండి వారిని కాపాడాడు. పగలు ఎండ దెబ్బ తగలకుండా ఆయన మేఘంలో ఉండి ఆ మేఘం ద్వారా నీడనిస్తూ వారిని కాపాడాడు. ఈ విధంగా 40 సంవత్సరాలు నడిపిస్తూ వారికి ఆహారానికి లోటు లేకుండా ఆహారాన్ని కురిపించాడు. ఎంత బాగుందో ఆహారం. నీరు కావాలంటే రాతి బండలో నుండి వారికి నీరు రప్పించాడు. ఎడారిలో కూడా వారి కోసం నీటి బుగ్గలు పుట్టించాడు, నదులనే రప్పించాడు. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం. ఇలా 40 సంవత్సరాలు తండ్రి తన బిడ్డకు ఏ చిన్ని లోటు లేకుండా ఎలా చూసుకుంటాడో అలా ఏ లోటు లేకుండా ఎత్తుకుని వారిని నడిపించాడు. ఈరోజు నీ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, అలనాడు 40 సంవత్సరాలు ఇజ్రాయేలీని ఎత్తుకొని వారిని శత్రుభీతి నుండి రక్షించి వారిని నడిపించిన ఆ దేవుడు ఈరోజున మనకిస్తున్న వాగ్దానం చూడండి, నిన్ను ఎత్తుకొనుచు నిన్ను రక్షించువాడను నేనే అంటున్నాడు. ఆయన మనల్ని ఎత్తుకోబోతున్నారు. అంటే మన బాధ్యతలన్నీ ఆయన ఎత్తుకోబోతున్నారు. ఎండ దెబ్బ తగలకుండా కాపాడబోతున్నారు, వెన్నెల దెబ్బ చలి దెబ్బ తగలకుండా కాపాడబోతున్నారు, ఏ అపాయం రాకుండా కాపాడబోతున్నారు, మన ఆరోగ్యాన్ని కాపాడబోతున్నారు, మన అక్కర్లన్నీ తీర్చబోతున్నారు, మన సమస్యలన్నిటికీ పరిష్కారం ఇవ్వబోతున్నారు, ఏ శత్రువు మన మీదకు రాకుండా కాపాడబోతున్నారు, రక్షించబోతున్నారు. ఎన్ని విధానాలుగా అలనాడు ఇజ్రాయేలీని 40 సంవత్సరాలు ఎత్తుకుని మోసినట్లు
ఈ రోజు మొదలుకొని వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమా మీలో ప్రతి వ్యక్తిని ఆయన ఎత్తుకొని రక్షించి ఆయన నడిపించును గాక ఆమేన్ నిమి కోసం ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధుడా ప్రేమగల యేసురాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఈ వాగ్దానం వింటున్న ప్రియల జీవితములో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి ఎత్తుకొని మోస్తాను రక్షిస్తాను అన్నాడు నిజంగా మీ వాగ్దానం నీ బిడ్డలందరి జీవితాల్లో మీరు నెరవేర్చి మీరే కృప చూపించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థాంక్యూ